అతను ఒక మానసిక దివ్యాంగుడు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఎవరికి అర్థమయ్యేది కాదు. ఓ రోజు అతని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. అతని కోసం ఫోటో పట్టుకుని ఎక్కడెక్కడో తిరిగారు పేరెంట్స్. కానీ అతని జాడ కనుక్కోలేకపోయారు. చివరికి అతనిపై ఆశలు కూడా వదులుకున్నారు. కానీ V6 న్యూస్ ఆ మానసిక దివ్యాంగుడిని వారి ఇంటికి చేర్చింది. నమ్మడం లేదా? అయితే వాచ్ ది స్టోరీ. చిరిగిన బట్టలు, పెరికిన గడ్డం, మీసాలతో నేలపై పడుకున్న ఈ వ్యక్తి మానసిక దివ్యాంగుడు. ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు. ఎక్కడికి వెళతాడో అసలే తెలియదు. ఆకలైనా దాహం వేసినా అడగలేడు. ఇంతటి దయనీయ పరిస్థితుల్లో ఉన్న యువకుణ్ణి అక్కున చేర్చుకుంది నాదర్గుల్లోని మాతృదేవోభవ అనాథాశ్రమం. మానసికంగా సరికాలేని ఈ యువకుడికి ట్రీట్మెంట్ చేయించారు. 7 నెలలుగా అక్కడే ఉన్నాడు. రోడ్లపై తిరిగే దివ్యాంగులను చేరదీసి వారికి పునర్జన్మ ఇస్తుందని నాదర్గుల్లోని మాతృదేవోభవ అనాథాశ్రమంపై V6 న్యూస్ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ఈ కథనంలో హైదరాబాద్ బడంగ్పేట్ మున్సిపాలిటీలోని గాంధీనగర్కు చెందిన శివకృష్ణను చూసిన పక్కింటివారు అతని పేరెంట్స్కు సమాచారమిచ్చారు. తప్పిపోయిన తమ కుమారుడు శివకృష్ణ అనాథాశ్రమంలో ఉన్నాడని తెలుసుకుని సంతోషపడ్డారు పేరెంట్స్. నాదర్గుల్లోని ఆశ్రమానికి వచ్చి శివకృష్ణను కలిశారు అతని పేరెంట్స్. V6లో చూశాకే తమ బాబు ఆచూకీ తెలుసుకున్నామంటోంది శివకృష్ణ తల్లి లింగమ్మ. చంటి బిడ్డల ఆదుకుని తమ కుమారుడికి పునర్జన్మనిచ్చిన మాతృదేవోభవ అనాథాశ్రమం నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. మా ఇంటి పక్కకు ఇట్లా బాధపడుతుంటే మీ బాబును V6 లో ఇట్లా బెడ్షీట్ జోలిపెట్టేటప్పుడు చూసినాను అన్నది. అంటే నాకు అడ్రస్ చెప్పమంటే నాలుగులు ఎవరికైనా చెప్తారని అంటే కిందాడకట్టు మొత్తం తిరిగి వచ్చాం. ఇక్కడ కనిపించి ఒక అమ్మాయి చెప్పింది ఇక్కడ ఉందా మాస్టర్ అంటే ఇక్కడికి వచ్చి చాలా సార్లు తిరిగినాం సార్. ఇక్కడ అక్కడ మస్తు తిరిగినాం. రోడ్డు మీద తాగి బట్టలు లేకుండా కూడా వండుకుంటుండే. మేము చెప్పిన మాట ఈనాడు చెయ్యడు. కాకపోతే ఏంటంటే మళ్ళీ కూడా మా మనిషి మన తాను ఉండాలా అన్నట్టు దోలాడు బెజారు కొన్నాం. లాస్ట్కి V6 వల్ల మాకు తెలిసింది సార్ ఇక్కడ వచ్చినాము. V6 వల్ల కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు సార్. నా బాబు నాకు దొరికినందుకు అంతే సంతోషం. మానసికంగా సరికాలేని శివకృష్ణకు చికిత్స ఇప్పించామన్నారు ఆశ్రమం నిర్వాహకులు. శివకృష్ణ తన తల్లిదండ్రులను గుర్తించడంతో అన్ని వివరాలు కన్ఫర్మ్ చేసుకున్నామంటున్నారు. మరి మాతృదేవోభవ అనాథాశ్రమం స్థాపించిన కొత్తలో మరి ఈ యొక్క శివకృష్ణ అనే వ్యక్తిని మనం బాలాపూరు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే తీసుకురావడం జరిగింది. మరి అతనికి పునర్జన్మ కల్పించాము. మరి ఈ యొక్క శివకృష్ణ వారి కుటుంబానికి చేరుతున్నాడు అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ మా నుంచి దూరం అవుతున్నందుకు మరి ఒక విధంగా చెప్పాలంటే బాధగా కూడా ఉంది. 4 రోజుల క్రితం మరి V6లో వచ్చినటువంటి ఈ యొక్క కథనానికి మరి వారి ఇంటి పక్కన ఉన్నటువంటి కుటుంబ సభ్యులు చూసి తెలపడంతో మరి వాళ్ళ భార్య గారు అలాగే వారి అమ్మగారు మన ఆశ్రమానికి వచ్చి చూశారు. మరి వాళ్ళ పూర్వఫలాలు అన్నీ కనుక్కొని చూస్తే వాళ్ళ తల్లి కూడా చాలా బాధపడతా ఉంది. మరి V6లో వచ్చినటువంటి కథనానికి మరి వారు కూడా ఒక దగ్గర అయ్యారు కాబట్టి నేను మరి మాతృదేవోభవ అనాథాశ్రమం తరపు నుంచి ఒక కుటుంబం చింతకు చేర్చినందుకు మరి ముఖ్యంగా V6 వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అనాథలను మానసికంగా సరిగా లేని వారిని చేరదీసి వారికి ఆశ్రయం కల్పిస్తున్న మాతృదేవోభవ అనాథాశ్రమ నిర్వాహకులను జనం అభినందిస్తున్నారు.